హైవరేన్ ఇప్పుడు మనం పాఠశాలలో ఇంతకుముందు వీడియో కంటిన్యూషన్ చేసుకుంటున్నాము. మనం సౌండ్ లెసన్ గురించి తెలుసుకున్నాం కదా, అలానే మన డైలీ లైఫ్లో ఎక్కువగా మనం సౌండ్స్ ఏ విధంగా వింటూ ఉంటాం, ట్రాఫిక్ కారణం చురుకులు ఉంటాం, అలానే మన డైలీ లైఫ్లో మనం మాట్లాడే మాటలు వింటూ ఉంటాం, అలానే ఎక్కువగా మ్యూజిక్ వింటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ మ్యూజిక్ కూడా కొంతమంది పాటలు అంటే ఆ మ్యూజిక్ వినడానికి చాలా ప్రెజెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, అలా ప్రెజెంట్గా వినడానికి మ్యూజిక్ వినగానే అంటే వాళ్ళు పాడే పాటలు వినడానికి వినగానే చాలా మనసు ప్రశాంతంగా ఉండేటట్లుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ సౌండ్ని చక్కగా ఒక పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ మేనర్లో అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళు అలా పాట పాడతారనమాట. సో ఆ విధంగా ఒక ఉండడం వల్ల ఆ సౌండ్ అనేది వినడానికి చాలా ప్రెజెంట్గా ఉంటుంది. దీని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అలానే చక్కగా పాటలు పాడి వాళ్ళు పాడిన పాటలు తరతరాలకి గుర్తుండిపోయేటట్లు ఉండే సింగర్స్ ఎవరంటే వాళ్ళల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అలానే ఘంటసాల గారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాజ్ ఫేమస్ ఫర్ హర్ మెలోడియస్ మ్యూజిక్. ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు ఓవర్స్టేట్ ద టాలెంట్ అండ్ ద ఇంపాక్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వాజ్ ఫేమస్ ఫర్ హర్ మెలోడియస్ మ్యూజిక్. ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు ఓవర్స్టేట్ ద టాలెంట్ అండ్ ద ఇంపాక్ట్ మేడ్ బై శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇంపాక్ట్ మేడ్ బై ఎంఎస్ సుబ్బలక్ష్మి నాట్ జస్ట్ ఇన్ ఏ ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ బట్ ఆల్సో యాజ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్ అండ్ ఏ పర్సన్ హూ ప్లేస్డ్ హర్ లైఫ్ ఎట్ ద సర్వీస్ టు ద కంట్రీ అండ్ పీపుల్. షీ టెండర్డ్ హర్ వాయిస్ టు డివోషనల్ సాంగ్స్. ఇలానే మనకి ఎవరైనా వెంకటేశ్వర సుబ్బర్వాతం అన్నారనుకోండి, వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తొస్తూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని పర్టికులర్ పాటలకి పాలు పాడిన పాటలే వెంటనే గుర్తొస్తున్నమాట. అదే పాట మళ్ళీ రీమేక్ చేసి ఎంతమంది సింగర్స్ పాడినా కానీ ఫస్ట్ పాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్లో నాటుకుపోతారనమాట. అలానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలాంటి వాళ్ళల్లో ఒకళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనమాట. ఆవిడ ఎంత మెలోడియస్ వాయిస్ అంటే వినడానికి చాలా కమ్మదనంగా ఉంటుందన్నమాట. ఆవిడ తిరుపతి ఆస్థాన గాయనిలాగా ఉన్నారనమాట ఆయన. అంటే వెంకటేశ్వరానికి సంబంధించిన పాటలన్నీ ఆవిడే పాడేవాళ్ళు ఒకప్పుడు. ఓకే, అయితే ఆయన ఆవిడకున్న టాలెంట్ని ఎవరు బిల్డ్ చేయలేకపోయారు. ఆవిడంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఎలాంటి పాటనైనా ఆవిడ ఇలాగ పాడేయగల టాలెంట్ ఉన్న వ్యక్తి. అలానే ఆవిడ ఓన్లీ కర్ణాటిక్ మ్యూజిక్లోనే కాకుండా అన్ని రకాల భాషల్లోకి, అంటే అన్ని రకాల భాషల్లో పాడారో నాకు పర్టికులర్గా తెలియదు కానీ తెలుగులో కూడా పాటలు పాడారనమాట. ఓకే, అలానే డివోషనల్ సాంగ్స్ తెలుగులో ఎక్కువగా భక్తి గీతాలు ఇలాంటివి పాడేవాళ్ళు అనమాట. ఓకే, అలానే ఆవిడ చాలా పరోపకారి, అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట. ఆవిడ కేవలం మనీ మైండెడ్గా ఉండి సింగింగ్ ఫీల్డ్లో ఉండి మనీ సంపాదించడమే కాకుండా, అంటే మనీ సంపాదించడం జయంగా పెట్టుకోకుండా ఆవిడ ఏం చేశారంటే ఆవిడ పాటని ఒక సమాజానికి ఉపయోగపడేటట్టుగా సర్వీస్ చేశారన్నమాట ఆవిడ లైఫ్. అలానే ఆవిడ యొక్క జీవితం మొత్తాన్ని, ఆయన యొక్క గాత్రం మొత్తాన్ని డివోషనల్ సాంగ్స్ వైపు మళ్ళిచ్చారు. కేవలం భక్తి గీతాలు పాడటానికి మాత్రమే అంకితం చేశారన్నమాట. ఆ విధంగా ఆవిడకున్న టాలెంట్ని, ఆవిడకున్న గాత్రాన్ని దేవుడికి అంకితం చేసి కేవలం డివోషనల్ సాంగ్స్కి అంకితం చేసి ఆ విధంగా ఆవిడ చాలా ప్రసిద్ధి చెందారన్నమాట. ఓకే, అంటే మన ఆవిడకున్న ఈవిడ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనకున్న టాలెంట్ని మన కోసం ఉపయోగించడం కాకుండా నలుగురికి ఉపయోగపడేట్టు చేయడం, దాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఎంఎస్ సుబ్బలక్ష్మి వాజ్ ఏ ఫేమస్ ఫర్ హర్ మెలోడియస్ మ్యూజిక్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ యొక్క మధురమైన గాత్రం వల్ల ఆవిడ చాలా ఫేమస్ అన్నమాట. అందరికీ చాలా వెల్ నోన్ పర్సన్ అన్నమాట.
It would have difficult to overstate the talent and the impact made by Srimati Sema Subbalakshmi garu, not just in the field of Carnatic music. అలానే ఆవిడకు ఉన్న టాలెంట్ని ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ కేవలం కర్ణాటక మ్యూజిక్లోనే కాదు, కర్ణాటక మ్యూజిక్ పాడటమే కాకుండా బట్ ఆల్సో ఫిలాంథ్రోపిస్ట్. ఆవిడ పెద్ద సమాజసేవ కూడా చేశారన్నమాట తన గాత్రం ద్వారా. ఏ పర్సన్ హూ ప్లేస్డ్ హర్ లైఫ్ టు ఫిలాంథ్రోపిస్ట్ అంటే పరోపకారి అని చెప్పి అర్థం వస్తూ ఉంటుంది. ఓకే, సో దై పర్సన్ హీ ప్లేస్డ్ హర్ లైఫ్ టు సర్వీస్ టు ద కంట్రీ అండ్ పీపుల్. అలానే ఆవిడకున్న మధురమైన గాత్రంతో మన భారతదేశానికి అలానే మన ప్రజలందరికీ చాలా సేవ చేశారన్నమాట, అంటే మానసిక అందాన్ని ఇచ్చారనమాట ఆవిడ గాత్రంతో. అలానే షీ రెండర్డ్ హర్ వాయిస్ టు డివోషనల్ సాంగ్స్. ఆవిడ అంకితం రెండర్డ్ అంటే అంకితం చేయడం, డివోషనల్ సాంగ్స్ భక్తి గీతాల వైపు భగవంతుడి గానం వైపు ఆవిడ యొక్క గాత్రాన్ని మళ్లించి ఆవిడ భగవత్ సేవల్లో ఆవిడ యొక్క గాత్రాన్ని అంకితం చేశారన్నమాట. ఓకే, అలానే మధురమైన గీతాలు పాడేవాళ్ళు, మధురమైన కొంతున్న వాళ్ళల్లో ఘంటసాల గారు కూడా ఒకళ్ళు. ఓకే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాజ్ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్. ఆయన చాలా నేపథ్య గాయకుడు అనమాట. ప్లేబ్యాక్ సింగర్ అంటే నేపథ్య గాయకుడు అంటే అంటే మనకి పాత్ర పాటలు ఉంటాయి కదా, పాత సినిమాల పాటలన్నీ ఎలా ఉంటాయి, సిచ్యువేషన్స్ని బట్టి ఉంటాయి అనమాట. ఇప్పుడున్న సినిమాల పాటలు ఆ సిచ్యువేషన్కి ఆ పాటకి ఎలాంటి సింకింగ్ ఉండదు, కానీ ఓల్డ్ మ్యూజిక్ అలా ఉండేది కదనమాట. సో అలా విధంగా ఒక ప్లేబ్యాక్ సింగర్ అనమాట, నేపథ్య గాయకుడు అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, అలానే హీ వాజ్ ఫేమస్ ఫర్ హీజ్ మెలోడియస్ వాయిస్. ఆయనకున్న మధురమైన గొంతు వల్ల ఆయన మధురమైన గాత్రానికి చాలామంది ఇష్టపడతారనమాట ఆయన మధురమైన గొంతుని. ఓకే, గాత్రాన్ని. ఓకే, సో ఆయన మెలోడియస్ మ్యూజిక్కి చాలా ఫేమస్. అలానే ఈ సాంగ్ మోర్ దెన్ 10,000 సాంగ్స్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం. అండ్ ఓకే, ఆయన తెలుగు భాషలోను, తమిళ భాషలోను, కన్నడ భాషలోను, మలయాళంలోను 10,000 పాటల కంటే ఎక్కువ పాటలు పాడారనమాట. ఓకే, అండ్ వర్క్డ్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఓవర్ 100 ఫిల్మ్స్. ఆయన దాదాపు 100 చిత్రాలకి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఓకే, హీజ్ ప్రైవేట్ సాంగ్స్ వర్ ఈక్వల్లీ పాపులర్ అండ్ హీజ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ పాపులర్ ఈవెన్ టుడే. ఓకే, ఆయన ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా ఉన్నా, ప్రైవేట్ సాంగ్స్ ఏమైనా ఉన్నా, ఆయన ప్రైవేట్ ఆయన సొంతగా ఆయనే రచించుకొని ఆయనే పాడిన ప్రైవేట్ సాంగ్స్ కూడా ఆయన పాడిన భక్తి గీతాలతో సమానంగా ఫేమస్ అయినాయి అన్నమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలా అయితే తన గాత్రాన్ని భక్తి గీతాల వైపు నుంచి భగవత్ సేవలో వాడి జీవితం అంకితం చేసుకున్నారో, అలానే ఘంటసాల గారు కూడా డివోషనల్ సాంగ్స్ పాడారనమాట. వీరిద్దరు పాడిన డివోషనల్ సాంగ్స్ అన్ని భక్తి గీతాలన్నీ చాలా ఫేమస్ ఈ రోజు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగవద్గీత ఎవరు ప్లే చేసినా ఘంటసాల గారు పాడింది మాత్రమే ప్లే చేస్తారు. ఓకే, భగవద్గీత పాడింది ఎవరంటే ఘంటసాల గారు, ఇంకా అదే ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు గుర్తురాదన్నమాట. ఓకే, సో ఆయన డివోషనల్ సాంగ్స్తో సమానంగా ఆయన చేసిన ప్రైవేట్ సాంగ్స్ కూడా అంత పాపులారిటీని తెచ్చుకున్నాయి. ఇలానే మీకు ఈ సింగర్సే కాకుండా మీకు ఇంకా తెలిసిన ఫేమస్ సింగర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి కూడా ఇలా ఆర్టికల్స్ లాగా రాసి ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేసినట్లయితే మీకు వీటి గురించి వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ చేసినట్లు అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అండ్ వాట్ వీఆర్ లెర్న్ ఫర్ దిస్ లెసన్. ఈ లెసన్ గురించి మనం ఏం నేర్చుకున్నాం, వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసర్ సౌండ్. ఎప్పుడు వైబ్రేట్ అవుతున్న బాడీ అంటే కంపించే ప్రతి ఒక్క వస్తువు సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలానే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వోకల్ కార్డ్స్. మనుషులు సౌండ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే వాళ్ళకున్న వోకల్ కార్డ్స్, స్వరపేటిక ద్వారా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట మనుషులు. అలానే సౌండ్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇట్ కెనాట్ ట్రావెల్స్ త్రూ వాక్యూమ్. శబ్దం అనేది ఎప్పుడు సాలిడ్స్ నుంచి అంటే ఘన పదార్థాల నుంచి
ద్రవ పదార్థాల నుంచి వాయు పదార్థాల నుంచి కూడా ట్రావెల్ అవుతుంటుంది. కానీ వాక్యూమ్ నుంచి, శూన్య ప్రదేశం నుంచి అంటే ఎలాంటి మీడియం లేని ప్రదేశంలో సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదన్నమాట. ఓకే, నెక్స్ట్ ద వైబ్రేటింగ్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ కాజెస్ బై ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద వైబ్రేటింగ్ బాడీ గివ్స్ అస్ సెన్స్ ఆఫ్ హియరింగ్. ఓకే, మన ఇయర్ డ్రమ్ ఎందుకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది అంటే, ఎక్కడైతే ఒక బాడీ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేటింగ్ బాడీ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్ అనేది అది వైబ్రేట్ ట్రావెల్ అయ్యి మన ఇయర్ డ్రమ్ టచ్ చేసినప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడా ఆ వైబ్రేషన్స్తో పాటు కలిసి వైబ్రేట్ అయినప్పుడు అది మనకి సెన్స్ ఆఫ్ హియరింగ్ అది మనకి సెన్స్ని అంటే మనకి వినికిడి శక్తిని అప్పుడు ఇస్తుంది అనమాట. అప్పుడు ఇయర్ డ్రమ్ కూడా ఆ వైబ్రేషన్స్కి కలిసి కంపించి అప్పుడు మనకి వినిపించే శక్తిని ఇస్తుంది అనమాట. అప్పుడు మనకి వినడం అనేది మొదలు పెడుతూ ఉంటాం. ఆ హియరింగ్ అనేది మనకి మైండ్ వరకు చేరి దానికి రెస్పాండ్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలానే లౌడ్నెస్ అండ్ ఫేబుల్నెస్ ఆఫ్ ఏ సౌండ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్. అలానే బిగ్గరగా మాట్లాడటం, చిన్నగా మాట్లాడటం అంటే పెద్ద సౌండ్ చిన్న సౌండ్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తామంటే, ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్స్ ఉంటే యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇట్లా ఉంటే హై యాంప్లిట్యూడ్ ఉన్న సౌండ్ వేవ్ అనేది లౌడ్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ యాంప్లిట్యూడ్తో ఉన్న సౌండ్ వేవ్ అనేది ఫీబుల్నెస్ అంటే చిన్న సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆ పెద్దగా చిన్నగా మా సౌండ్ ప్రొడ్యూస్ అవడం అనేది వైబ్రేషన్ యొక్క యాంప్లిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబుల్స్. ఓకే, సౌండ్ని ఏ విధంగా, ఏ ప్రమాణంతో కొలుస్తారంటే డెసిబుల్స్ అనే ప్రమాణంతో కొలుస్తారనమాట. ఇది కనిపెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ గ్రహంబెల్ గారు. ఓకే, మన లెసన్లో చెప్పుకున్నాం కదా, మళ్ళీ నేను అందుకనే చెప్పట్లేదు. అలానే పిచ్ ఆర్ షిల్నెస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫ్రీక్వెన్సీ. కేజ్ అనే సౌండ్ ఎలా డిటర్మైన్ చేస్తాం అంటే, సౌండ్ డిఫరెన్సెస్ ఏంటి, పెద్దగా మాట్లాడడం చిన్నగా మాట్లాడడం అయితే కీచ్ అంటూ శబ్దం రావటం. అలానే దాంట్లో లౌడ్నెస్ని ఫీబుల్నెస్ని ఆ సౌండ్ వైబ్రేషన్ యొక్క యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని డిటర్మైన్ చేస్తే ఆ పిచ్ సౌండ్ని కానీ స్టిల్నెస్ సౌండ్ అంటే రెండింటికి ఒకే అర్థం అనమాట. అంటే కీచ్ అనే శబ్దం రావటం, సన్నగా శబ్దం రావటం ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే ఆ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద బేస్ చేసుకొని వీటిని డిటర్మైన్ చేస్తారనమాట. ఓకే, ఒక సెకండ్కి ఎంత ఫాస్ట్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేషన్స్ ట్రావెల్ అవుతుంటాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చేస్తూ ఉంటాయి అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎలా ఉంటుందో, అంత ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కువగా ఉంటే ఆ పిచ్ సౌండ్ అంత ఎక్కువగా ఉన్నట్టు, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ తక్కువగా ఉంటే ఆ పిచ్ సౌండ్ తక్కువగా ఉన్నమాట. ఓకే, సో పిచ్ సౌండ్ కానీ స్టిల్నెస్ సౌండ్ కానీ దేని మీద బేస్ చేసుకొని డిటర్మైన్ చేస్తాం దాని యొక్క సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద బేస్ చేసుకొని దాన్ని లెక్క కడతాం అనమాట. ఓకే, ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అంటే ఒక వేవ్ ఒక సెకండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చేయగలదు. వైబ్రేషన్ అంటే ఏంటి, టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ ముందుకి వెనక్కి కదులుతూ చేసేదాన్ని వైబ్రేషన్స్ అని చెప్పి అంటూ ఉన్నాం. మనం ఇంతకుముందు లెసన్లో చెప్పుకున్నాం కదా, టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ వైబ్రేషన్. సో నెంబర్ ఆఫ్ వైబ్రేషన్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇంతకుముందు వీడియోలో మళ్ళీ చెప్పట్లేదు. ఓకే, ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ని ఫ్రీక్వెన్సీ అంటే, ఓకే, వైబ్రేషన్ ఏమంటాం, టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ వైబ్రేషన్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ నార్మల్ సౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. మనం జనరల్గా మాట్లాడే నార్మల్ సౌండ్ అనేది మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ని కలిసి ఉంటుంది. అంటే అది లౌడ్నెస్ సౌండ్ని కలిసి ఉంటుంది, ఫీబుల్నెస్ సౌండ్ని కలిసి ఉంటుంది, అలానే పిచ్ సౌండ్ని కలిసి ఉంటుంది అనమాట. ఓకే, అలానే ద హీరింగ్ లిమిట్ ఆఫ్ సౌండ్ బై హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ ఆడిబుల్ రేంజ్. మనం ఎంతవరకు మానవుడు వినగలడో ఆ వినికిడికి, ఆ వినికిడి శక్తిని మనం ఆడిబుల్ రేంజ్ అని చెప్పి అంటాం అనమాట. సో అది మనం వినగలిగే స్థాయి అని చెప్పి అంటాం అనమాట. నార్మల్ కామన్ మ్యాన్ వినగలిగే స్థాయి ఏంటంటే 80 డెసిబుల్స్ అనమాట. ఓకే, నార్మల్ కన్సర్వేషన్ 60 డెసిబుల్స్ అయితే కొంచెం లౌడ్నెస్ పెరిగినట్లయితే అది 80 డెసిబుల్స్ వరకు వెళ్తుంది. 80 డెసిబుల్ సౌండ్ని కంటిన్యూషన్గా వింటూ ఉన్నా, లేకపోతే 80 డెసిబుల్స్ కన్నా ఇంకా హయ్యర్ సౌండ్ని వింటూ ఉన్నా, అలాంటి పర్సన్ యొక్క చెవి అనేది హీరింగ్ ప్రాబ్లమ్స్కి గురవుతుంది అనమాట. ఓకే,
సో మనిషి ఎంత స్థాయి వరకు శబ్దాన్ని వినగలడో దాన్ని శబ్దస్థాయి అంట, దాన్ని మనం ఆడియబుల్ రేంజ్ అని చెప్పంటనమాట. సో ద హియరింగ్ లిమిట్ ఆఫ్ సౌండ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ ఆడియబుల్ రేంజ్. అలానే సౌండ్స్ ప్రెజెంట్ టు రీజన్ ఆర్ కాల్డ్ మ్యూజిక్, అన్ప్రెజెంట్ టు రీజన్ ఆర్ కాల్డ్ నాయిస్. ఏవైతే శబ్దం వినటానికి ప్రశాంతతని ఇస్తుందో దాన్ని మనం మ్యూజిక్ అని చెప్పంటాం, సంగీతం అని చెప్పంటూ ఉంటాం. అలానే ఎలాంటి శబ్దం మనకి అన్ప్రెజెంట్ టు రీజన్, మనకి వినటానికి అన్ప్రెజెంట్గా ఉంటుందో, డిస్టర్బెన్స్గా ఉంటుందో, అలాంటి దాన్ని మనం నాయిస్ అని చెప్పంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా సౌండ్ అనే లెసన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలానే సౌండ్ని ప్రజెంట్ చేసేవి మనం కొంచెం చూద్దాం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా గోల్కొండ కోటకి వెళ్ళారా హైదరాబాద్లో? గోల్కొండ కోట యొక్క స్పెషాలిటీ ఏంటి? అక్కడ సౌండ్ ధ్వనికి ప్రతిధ్వని ఇచ్చే ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక గోల్కొండ కోటకి వెళ్ళి మిడిల్ పార్ట్లో అది చూద్దాం దాని గురించి. అయితే ఆ సౌండ్ ఎందుకు, దాని గురించి మనం సౌండ్ లెసన్లో చెప్పుకుంటున్నాం. అది అనుకున్న గోల్కొండలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉన్న సౌండ్కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంది ఆ కోటలో, అదేంటో చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ ఫేమస్ ఫోర్ట్, గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్. అది ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ అనేది. ఓకే, ఇట్ ఈస్ ద ఫేమస్ ఫోర్ట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మెనీ ఇంజనీరింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ మార్వెల్స్. ఇట్ ఇఫ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్ ఎట్ ద పర్టిక్యులర్ పాయింట్ అండర్ ద డోమ్ ఇట్ టీ వైబ్రేట్స్ అండ్ క్యాన్ బి హియర్డ్ అట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫోర్ట్ విచ్ ఈస్ అబౌట్ 1 కిలోమీటర్ అవే. ఓకే, ఈ గోల్కొండ ఫోర్ట్ యొక్క మధ్యలో ఉండే గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం మధ్యలో కింద కూర్చొని గోపురం మధ్యలో సెంటర్లో ఉండి ఎవరైనా క్లాప్ కొట్టినట్లయితే ఆ క్లాప్ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్ అనేది రీవైబ్రేట్ అయ్యి అది పైన ఆ గోల్కొండ ఫోర్టు కింద క్లాప్ కొడితే గోల్కొండ ఫోర్ట్ యొక్క పైన ఉన్న పర్సన్స్ అందరికీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆ క్లాప్ అనేది రీవైబ్రేట్ అయ్యి మనకి వాళ్ళకి అందరికీ వినిపిస్తూ ఉంటుంది అన్నమాట 1 కిలోమీటర్ వరకు. ఓకే, సాయి వేరే గిన్నెలో పోయేవా? ఇట్ ఈజ్ ఏ ఫేమస్ ఫోర్ట్ ఇండియా. గోల్కొండ ఫోర్ట్ అనేది భారతదేశంలోనే చాలా ప్రసిద్ధమైన కోట. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మెనీ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్స్. అది కట్టడానికి ఎంత ఇంజనీరింగ్లో అంటే ఎంత కన్స్ట్రక్షన్ చేసారో ఇప్పుడు ఎంత బాగా ఆలోచించారు. అది వాటి యొక్క కన్స్ట్రక్షన్కి ఆ గోల్కొండ యొక్క ఆర్కిటెక్చర్కి వాటి యొక్క ఎలా చెప్పాలంటే చారిత్రాత్మక కట్టడానికి అది చాలా చారిత్రాత్మక కట్టడం అనమాట. అంటే అలాంటి ఫోర్ట్ని మళ్ళీ ఇప్పుడు 90 డేస్ ఎవరు కట్టలేరు. సో దాని యొక్క కన్స్ట్రక్షన్కి దాని యొక్క ప్లానింగ్కి దాన్ని కట్టే విధానం ఆర్కిటెక్చర్కి అన్నిటికీ అన్ని విధాలుగా చాలా ఫేమస్ అయిన కోట అనమాట. ఓకే, ఇఫ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ అండర్ ద డోమ్, ఈ గోల్కొండ కోట యొక్క గోపురం కింద ఒక పర్టికులర్ పాయింట్లో మీరు కనుక క్లాప్ కొట్టినట్టయితే, చప్పట్లు కొట్టినట్టయితే, ఇట్ రీవైబ్రేట్స్, అది ప్రతిధ్వనించి అది మళ్ళీ కెన్ బి హియర్డ్ అట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫోర్ట్ విచ్ ఈజ్ అబౌట్ 1 కిలోమీటర్ అవే. అది మళ్ళీ తిరిగి పైన అప్ టాప్ పొజిషన్ వరకు ట్రావెల్ అయ్యి ఆ సౌండ్ వేవ్ అనేది అప్ టాప్ పొజిషన్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వినిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొండల దగ్గరికి వెళ్ళి ఏమైనా చప్పట్లు కొట్టామనుకోండి, మనం కొట్టిన చప్పట్లు మళ్ళీ తిరిగి వినిపించడం అనేది జరుగుతూ ఉంటాయి. మనం రెసొనెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. రెసొనెన్స్ అంటే ఏంటి, మన ధ్వనికి ప్రతిధ్వని వచ్చేదాన్ని రెసొనెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి, ఇది ఒక హిల్ అనుకోండి, దీని ఎదురుగా ఇంకో హిల్ ఉంది, ఇక్కడ నుంచి మనం ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఇలా ట్రావెల్ అవుతూ
ఇంక హిల్ని టచ్ చేసి మళ్ళీ దాన్ని ఢీకొని మళ్ళీ సేమ్ రివర్స్ పొజిషన్లో మళ్ళీ ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ తినికి మనకి చేరుతుంది అనమాట సార్. ఇలా ట్రావెల్ అయినప్పుడు ఒక సౌండ్ నడుస్తుంది, మళ్ళీ అక్కడ ట్రావెల్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అది ఇంకో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. అలా సేమ్ సౌండ్ టూ టైమ్స్ వినిపిస్తూ ఉంటుంది అనమాట సార్. అలా ప్రతి అలా మళ్ళీ తిరిగి శబ్దాన్ని క్రియేట్ రావడాన్ని మనం ప్రతిధ్వని అని చెప్పి అంటూ ఉంటాం సార్. ఈ విధంగా రెజినెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సార్. అదేవిధంగా ఫోర్ట్ కింద మనం బాటన్లో స్క్రాప్ కొడితే ఆ సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అయ్యి ఆ డోమ్కి రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి వైబ్రేట్ అయ్యి ఆ డోమ్కి చుట్టుపక్కల ప్రదేశాలన్నిటి కూడా ఆ సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవటం వల్ల నియర్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆ సౌండ్ వేవ్స్ అనేవి రీచ్ అయ్యి ఆ సౌండ్ అనేది వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సార్. అప్పట్లో వాళ్ళంతా ప్లానింగ్తో ఎంత టెక్నాలజీతో కట్టారో కదా సో ఇది విధంగా ఆ కట్టడం అనేది ఆ ప్లానింగ్కి ఆర్కిటెక్చర్కి ఆ కట్టుబడికి చాలా ప్రసిద్ధి చెందనమాట ఈ విధంగా కోరుకున్న కొట్ట. ఓకే, దీంతో సౌండ్ అనేది అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.